వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కోసం. ఈ 60 రోజుల్లో భారతదేశంలోనే చరిత్ర ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 20 అంశాలని అసెంబ్లీలో చట్టసభలో తీర్మానం చేయడం జరిగింది. నిజంగా ఇది చరిత్రాత్మక నిర్ణయాలు. మహిళలకి 50% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీలకి నామినేటెడ్ పోస్టులకు 50%, నామినేటెడ్ పదవుల్లో కూడా 50%, నామినేషన్ కింద ఇచ్చే వర్క్స్ కూడా 50% నిర్ణయం. కానీ రైతులకు ఇచ్చే సబ్సిడీ దానికి చేయడం కానీ, పంట బీమా దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 1670 కోట్లు కట్టడం అయితేమి, అన్నీ భారతదేశం ఇద్దరు ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. నిజంగా ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీల్ని దగ్గర దగ్గర 70% ఇప్పటికే ఈ 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగా బీసీలకి మంచి ప్రాధాన్యత ఇస్తూ, బీసీల పక్ష పార్టీది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతసేపు మా పేటెంట్ హక్కులు బీసీ అనే పార్టీకి బుద్ధి వచ్చేట్టుక ఈరోజు బీసీలకి మంచి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ జగన్మోహన్ చరిత్ర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు, జగన్మోహన్ తనంతా తన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కేవలం జగన్మోహన్ 3000 రూపాయలు పింఛన్ అని చెప్పి 2250 రూపాయలు అంటున్నాడు. ఒక్కతూరు ఆలోచన చేయాలి, జగన్మోహన్ 2250 రూపాయలు మొదటి సంవత్సరం, 4 సంవత్సరాలు 3000 చేశారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా గత ప్రభుత్వంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చుకున్నా కానీ జగన్మోహన్ ఈరోజు ప్రతి ఒక్కటి వాగ్దానాలు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కటి. నిజంగా ఈరోజు జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు కూడా జగన్మోహన్కి కరుణించడం జరుగుతుంది. కేవలం మన 2 జిల్లాల్లో ఈరోజు వర్షాలు లేవు కానీ, కొద్ది వర్షపాతం తక్కువ ఉంది కానీ, మిగతా 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో సంపూర్ణ వర్షపాతం పడి ఈరోజు రైతులు కూడా అన్ని దుక్కు దున్నుకుంటూ నారుకు సిద్ధమవుతున్నారు. గడిచిన 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో తీవ్రమైన కరువు కాటకాలు తల్లండి. ఈరోజు శ్రీశైలానికి 850 అడుగులు నీళ్లు వచ్చి రావడం జరిగింది. పోతిరెడ్డి హెడ్లైటర్ నుంచి అప్పుడు నీళ్లు ఇచ్చే కార్యక్రమం, ఈ జిల్లాలో వర్షాలు లేవని చెప్పేసి నీళ్లు వదిలే కార్యక్రమం కూడా ఈరోజు జగన్మోహన్ చూస్తారు. అదే గత ప్రభుత్వంలో 876 అడుగులు నీళ్లున్నా కానీ ఈ ప్రాంతానికి రాయలసీమ నీళ్లు ఇచ్చే దాంట్లో తస్కరం చేసి నీళ్లు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి అనే లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసి కృష్ణా డెల్టాకి నీళ్ళిచ్చే కార్యక్రమం చేసినాడు తప్ప, ఈ ప్రాంతంలో కరువు కాటాలతో ఉంటున్న రాయలసీమకి నీళ్ళిచ్చిన పాపాను పోలేదు. ఈరోజు జగన్మోహన్ 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డి హెడ్లైటర్ నీళ్ళు ఇవ్వాలి జీవో, దాని ప్రకారం 850 అడుగులు ఇప్పటికే ఉండే దాంట్లో నీళ్ళు ఇస్తున్నంటే రైతుల మీద, రైతు సోదరుల మీద ఉన్న ప్రేమ ఈరోజు జగన్మోహన్ గురించి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వాల గురించి కూడా ఒకరు ఆలోచన చేయాలి, రైతులు కూడా. ఖచ్చితంగా జగన్మోహన్ మాట ఇచ్చిన ప్రకారం ఉక్కు పరిశ్రమ కూడా రాబోయే డిసెంబర్లో ఈ జిల్లాకు రాబోతున్నాడు. జమ్మలమడుగుల ఉక్కు పరిశ్రమ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాడు. అలాగే ఈ ప్రాంత వాసులకి మైత్కూరు, కడప, పొద్దుటూరు వాసులకి రాజోలి ఆనకట్టుకు కూడా శంకుస్థాపన చేయబోతున్నాడు. ఇంకో చరిత్ర నిర్ణయం, భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, స్థానికులకే 75% ఉద్యోగావకాశాలు ఇవ్వాలన్నది ఇంతకి ఎవరు తీసుకున్న నిర్ణయం ఈరోజు జగన్మోహన్ తీసుకున్నది. దాని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, పరిశ్రమలు రావు, ఎటువంటి రావని. మీ 5 సంవత్సరాల్లో మీరున్నప్పుడు ఏ ఒక్క పరిశ్రమన వచ్చిందా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా, ఐటీ వింగ్ వచ్చిందా? ఈరోజు జగన్మోహన్ ఖచ్చితంగా ఆ ప్రాంత వాసుల్లో ఉన్న వారికి 75% ఇచ్చి, ఒకవేళ దాంట్లో జాబ్ లేని వాళ్ళకి ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పించి స్కిల్స్ పెట్టి స్థానికులకే ఉద్యోగించే అవకాశం అంటే ఒక చరిత్రార్థ నిర్ణయం తీసుకొని ఈరోజు యువతకి ఒక ఆదర్శంగా నిలబడడం అనేది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేని సాహసాలు ఈరోజు మా నాయకుడు చేస్తున్నారు. నిజంగా అందరూ ఆదరించండి ఈరోజు జగన్మోహన్ని.
రాబోయే రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరికి ప్రజలు మేలు జరిగే కార్యక్రమం చేస్తారు తప్ప, ప్రజలు మేలు కోరుకునే వ్యక్తి, తన తండ్రిని మించిన పరిపాలన ఇవ్వబోతున్నాడు, 20 రోజులను ఇచ్చాడు, రాబోయే రోజుల్లో తన తండ్రిని మించిన పరిపాలన ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ ఒక భారతదేశంలో ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలబడతాను కూడా నేను తెలియజేసుకుంటాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కుళ్ళుపోలు మాని జగన్మోహన్ చేస్తున్న ప్రజాదరణ పథకాలని కానీ వెల్ఫేర్ దాన్ని కానీ మద్దతు ఇచ్చి శభాషణాలు సిద్ధిపోయి మీ ప్రభుత్వం మీరు చేయని పనులు ఈరోజు జగన్మోహన్ చేస్తున్నంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మీరు ఇంకా మాట్లాడడం అనేది చాలా దారుణం. పప్పు బాబు మాట్లాడతాడు, ప్రెస్ మీట్కు రాడు కానీ ట్విట్టర్లో తను ఏదో మెసేజ్లు పెడుతున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ట్విట్టర్లో కాను పిచ్చి ప్రెస్ మీట్ పెట్టు. మీ 5 సంవత్సరాలు మీరు చేసిన ఘనకార్యలేమి, ఈ 2 నెలల్లో జగన్మోహన్ చేసిన సంక్షేమ పథకాల్లో పేద ప్రజలకు బలహీనపడి వర్గాలకు ఇచ్చిన పథకాలు చూసి మీరు మెచ్చుకోవాలి, కానీ ఇంకా ట్విట్టర్లకు వాడడం ఇన్ని చేయడం అనేది అవహేళనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలవిస్తుందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేస్తున్నాను. గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎలా ఆ రోజు పాదయాత్ర చేశాడో, ప్రజా సమస్యలన్నీ తెచ్చుకున్నారో, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ తీర్చేదానికి ఎలా ప్రయత్నం చేశాడో, అదేవిధంగా ఒక తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజలను వాళ్ళ సమస్యలు తెలుసుకొని తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఒక నవరత్నాలని ప్రకటించి అవన్నీ కూడా అన్ని వర్గాల వారికి కూడా మేలు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నిజంగా అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చిన రోజు ఆయన చెప్పడం జరిగింది. ఈ నవరత్నాలు అనేది అధికారులు కాదు, ప్రజాప్రతినిధులు కాదు, నాయకులు కాదు. దీన్ని ఒక మీరు ఒక భగవద్గీత అనుకోండి, లేకుంటే ఒక బైబుల్, ఒక ఖురాన్ అనుకోండి, ఎందుకంటే ఇది అంత పవిత్ర గ్రంథంతో సమానం. ఎందుకంటే ప్రతి పేదవానికి మేలు జరిగేదానికి అది ఒక సూచిక అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. నిజంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నిజంగా రైతు బంధు కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, ఒక్కొక్కటి అన్నీ పూర్తి చేసుకుంటూ ఇంకా చెప్పని కూడా ఇంకా చేసేదానికైనా ప్రయత్నాలు చేస్తూ ఈ 2 మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలనలాగా నిజంగా ఈ మధ్య ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇది అవినీతి రహిత పరిపాలన అందిస్తామని. నిజంగా ఈరోజు ట్రాన్స్ఫర్ జరిగినాయి, ఎక్కడే కానీ ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఎంతో పగడ్బందీగా అన్ని ట్రాన్స్ఫర్లు కూడా ఈ మధ్య జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతి జరిగింది కాబట్టి దాన్ని త్వరగా పూర్తి చేయాలంటే ఈరోజు మళ్ళా రీటెండర్స్ పెంచాలా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏదంటే ఈరోజు అది చేయడం తప్పు అని. ఎందుకంటే వాళ్ళు చేసే ఎక్కడ అవినీతిని కూడా నేను దాని మీద కమిటీ వేసి అవన్నీ నిజ నిర్ధారణ చేస్తానంటే ఈరోజు వాళ్ళకు భయం వణుకు పుట్టుకుంది. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికి, ఎందుకంటే ఈ 2 మాసాల కాలంలో ఈరోజు పరిపాలన చాలా బాగుంది. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బీసీ వర్గాలు కావచ్చు, ఎస్సీ మైనార్టీలు కావచ్చు, అంతా కూడా ఈ ప్రభుత్వం మనది అనే ఆలోచనలోకి రావడం జరిగింది. ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా పార్టీ ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు, బీసీ వచ్చి తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి, మా ప్రభుత్వం బీసీలకు పక్షపాతి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా ఆయన బీసీలకు ఆయన వాళ్ళు అభివృద్ధి కోసం సహకరించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఒక బీసీలంటే ఏదో ఒకటి ఒక మంగలి పెట్టు, లేకుంటే రజకులకు ఒక దాఖలు ఇస్త్రీ పెట్టు, ఇంకొకటి ఇవ్వడం తప్ప, ఒడ్డెలకైతే ఒక సుత్తి సమితి ఇవ్వడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరూ కూడా ఒక రాజ్యాధికారం, వాళ్ళు ప్రతిదాని పదవుల్లో కూడా వారు ఉండాలి, దాదాపు 50% పదవులు బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాలి. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 5 మంది ఉప ముఖ్యమంత్రులు చేసి ఒక మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలను అందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే ఒక ఆదర్శవంతంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బిల్లులు మొన్న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా స్థానికులకే ఉద్యోగాలని కావచ్చు, ప్రతి దానిలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% ఇవ్వడం వచ్చింది, వాళ్ళకు సముచిత స్థానం గౌరవం ఇవ్వడం జరుగుతుందని ఆయన పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా ఈరోజు భారతదేశంలోనే ఒక యువ ముఖ్యమంత్రి
నిజంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపు ఆయన 30 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, మళ్ళా రాజశేఖర రెడ్డి గారు రాజన్న పరిపాలన ఈ రాష్ట్రంలో అందిస్తారని కూడా ఈరోజు మీరు కూడా ఒక మంచి చేసే పనులకు సహకరించండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా సహకరించండి, ఏమైనా తప్పులు చేసేప్పుడు మీరు తప్పులు ఎత్తి పెట్టాలి కానీ ఊరికే అయినా ఈరోజు అభివృద్ధి కానీ మంచి పనులు చేస్తామంటే మీరు కూడా మీ సహాయ ప్రతిపక్షం కూడా మీ సహాయ సహకారాలు అందించాలా? ఎన్నికలప్పుడు మాత్రమే మీరు ఎన్నికల్లో ఎలాగైనా చేయొచ్చు, ఎన్నికల తర్వాత అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.